దేశంలోను రాష్ట్రంలోను దళితులపై పెరుగుతున్న దాడులు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక భారతదేశంలో స్వతంత్రంకు పూర్వము స్వతంత్రం తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద నిరంతరం కూడా మాన ప్రాణ దాడులు జరుగుతున్నాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంక్వైరీకని పిలిచి ఒకని చంపారు పోలీసులు గుండిగి ఇసుక దండాన్ని ఎదిరించడానికి గుండి గీసి ఒకని చంపారు అదే విధంగా మాస్క్ పెట్టలేదని ఒకని చంపారు ఇంకా ఈ విధంగా ఈ యొక్క ఎనకబడిన వర్గాలైనటువంటి చెజ్జులు కులాల మీద ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి ఎందుకు ఈ మానభంగాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఏమిటి అనే అంశాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి 73 సంవత్సరాల స్వతంత్రంలో కూడా మరి ప్రాణం తీస్తున్నారంటే మనం ఏం అనాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు దీని వెనకలో కుట్ర ఉన్నదని భావించాలా అయితే ఈ రోజున దళితులు ప్రశ్నిస్తారు ప్రశ్నించే దళితులు ఉన్నట్టయితే మరి మనువాద రాజకీయ పార్టీలు కానీ మనువాద పాలకులు కానీ గుండుల్లో చెమటలు పెట్టి ఎదిరిస్తారు కాబట్టి వీళ్ళ తాలూకా జనాభాని ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక అంచనేచ్చి ఒక సీక్రెట్ ఏజెండా పట్టుకొని యావత్ భారతదేశం మొత్తం మీద దళితుల్ని మాన ప్రాణ మానసికంగా శారీరకంగా సంపడం అనేది జరుగుతున్నది దీని మీద ఈ దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులు పూలే వారసులు మరి సామ్యవాదులు భౌతికవాదులు అబుదైవాదులు అందరూ కలిపి మరి మనువాద రాజకీయ పార్టీలకు మనువాద రాజ్యానికి వ్యతిరేకంగా మాత్రం ఏకమయ్యి మరి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే కింద దింపే పరిస్థితులు అనేవి వాళ్ళ ద్వారా వాళ్ళ చేతులతో వారే చేసుకోవడం జరుగుతుందని ఈ యొక్క మీడియా ద్వారా తెలియపడం జరుగుతుంది అతి ముఖ్యంగా ఈ యొక్క దళిత స్త్రీల్ని ఎందుకు టార్గెట్ చేశారు దీనికి కారణం ఏంటి దళిత స్త్రీల మీద వాళ్ళు శారీరక వ్యామోహంగా లేకపోతే సెక్సువల్ కోరిక మీద అంటే వీళ్ళు నిర్భాగ్యులు నిరాశులు అంటరాని వారు ముట్టుకుంటే కంపు వాళ్ళకి సరైన బట్టలు ఉండవు ఆరోగ్యం బాగోదు ఇలాంటి స్త్రీల మీద ఎందుకు పడుతున్నారు ఈ దుర్మార్గులు అంటే దీని అర్థం ఏంటి అంటే కావాలని ఇది కామవాంఛ కాదు ప్రేమవాంఛ కాదు ఈ వాంఛ అనేది ఈ యొక్క ఈ వర్గాన్ని సర్వనాశనం చేసి భారతీయ సామాజిక వ్యవస్థలో దళితులు ఉండకూడదని కుట్ర జరుగుతున్నది అందుచేత దళితులు ఉన్నట్లయితే రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగ హక్కుల్ని దళితులు వినియోగించుకొని అభివృద్ధి చెంది తిరుగుబాటు చేసిన దృక్పథంతో రాజ్యాన్ని రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికని మనువాద చేసిన కుట్రలో భాగంగానే దళితుల్ని దశల వారిగా అంతమందించుకుంటూ వస్తున్నారు దీని మీద యావత్ భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా దళిత సంఘాలన్నీ కూడా అబ్బుదైవాదులకు కాకుండా కలుపుకొని అదేవిధంగా సామ్యవాదాన్ని కలుపుకొని అదేవిధంగా అంబేద్కర్లంతా కూడా ఉద్యమాన్ని నిర్మాణం చేసి రాబోయే కాలాన్ని ఛాలెంజ్గా ఇక్కడ మనువాదులకి అంబేద్కర్ వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుందని ఈ మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతున్నది దేశవ్యాప్తంగా దళితుల మీద దళిత మహిళల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నిర్భయ చట్టం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది నిర్భయ చట్టం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మహిళల మీద దాడులు జరుగుతున్నాయంటే మేము ప్రత్యేకించి ఈవేళ దళితులనే కాదు మహిళలను అంత హీనంగా చూడాల్సినటువంటి అవసరం ఏముందో మాకు అర్థం అవ్వట్లేదు యోగి ఆదిత్యనాథ్ సన్యాసి ఆయన సర్వసంగ పరిత్యాగి నాకేం అక్కర్లేదు నేను ప్రజల అభివృద్ధి కావాలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మనిషి ఈవేళ ఆవులకి అంబులెన్సులు పెట్టాడు ఆయన ఆవులకి అంబులెన్సులు పెట్టి మహిళలకేమో మర్డర్లు చేస్తున్నాడు ఆయన అసలు చూడడం లేదు దాన్ని ఒక మనిషిని ఎంత కిరాతకంగా చంపడం అనేది భారతదేశ చరిత్రలో మనం చూడలేదు మేము ఏమంటున్నామంటే ఈవేళ దళిత మహిళ అనే పేరు పెట్టకూడదని అంటున్నాను నేను ఎందుకంటే చట్టం అందరి దృష్టిలో ఒకేలాగా ఉంటుంది దళిత మహిళను రేపు చేయొచ్చా ఇతరులను రేపు చేయకూడదా ఏ మహిళను రేపు చేస్తే అన్నీ తప్పే సభ్య సమాజం అంతా రావాలి ఇవాళ దళితులు ఒకటే బయటకు రావడం ఏంటి ఇక్కడ మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని నిర్భయ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది జరుగుతూ ఉంది రెండోది ఏంటంటే నేను సన్యాసిని అని చెప్పుకున్నటువంటి వాడి రాజ్యంలో ఇలాంటి పాలన ఏంటి ఆయన రాజీనామా చేయాలి తక్షణమే మేము కోరుతున్నాం ఆయన రాజీనామా చేయాలి అందరూ స్పందించాలి సభ్య సమాజంలో ఈవేళ మరి 135 కోట్ల మందిలో 60 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఈవేళ ఆ మహిళలందరినీ అవమానించినట్టుగా భావించి మొత్తం మహిళలందరూ బయటకు రావాలా దురదృష్టవశాత్తు ఈ కులం ఉండడం వల్ల దళిత మహిళని అగ్రకులాల మహిళని బీసీ మహిళని మైనారిటీ మహిళని ఇలా రకరకాలుగా విభజనలు గురవడం వల్ల వీళ్ళలో ఐక్యత లేకపోవడం వల్ల మరి చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ 135 కోట్ల మందికి కూడా సమానంగా ఈ చట్టాన్ని అమలు చేయని మహాప్రభు అని చెప్పాడు తప్ప మరి ఒకళ్ళ కోసం దళితులకు వేరేగా మైనారిటీలకు వేరేగా అగ్రవర్ణాలకు వేరేగా అమలు చేయమని ఒక రాజ్యాంగంలో లేదు
మేము కోరుతుంది ఏంటంటే నిర్భయ చట్టాన్ని కానీ నిజంగా అమలు చేస్తుంటే కఠినంగా అమలు చేస్తుంటే ఇలాంటివి జరగవు పునరావృతం కావాలి వెన్నుపూస విరిచేయడం నాలుగు కోసడం లాంటి వికృతమైనటువంటి భారతీయ చరిత్రలో మనం ఎప్పుడు చూడలేదు బహుశా లోకువ దళితులంటే ఉండేటువంటి లోకు వల్ల వాళ్ళు ఎవరికి ఏం చేయలేరు అనేటువంటి లోకు వల్ల ఇలా చేశారని మేము భావిస్తూ ఉన్నాం భారతదేశంలో మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఇలా ఉరిశిక్ష వేయడం ద్వారా మాత్రమే కొంతమైనా కొంతమేరకైనా సరే భయపడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇది చాలా దారుణం చాలా అమానుషం అండి ఎందుకంటే ఈ మహిళలే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి దేశం మొత్తం మీద కూడా అంటే ఈ ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి యాక్షన్లు కూడా తీసుకోవట్లేదండి ఒక మహిళ మీద రేపు గానీ మర్డర్ గానీ లేకపోతే ఏదైనా జరిగి అత్యాచారం జరిగేటప్పుడు ఎందుకు స్పందించట్లేదు వాడికి ఆస్తి లేదు వీడికి ఆస్తి లేదు వాడికి అది రావట్లేదు ఇది రావట్లేదు అని చెప్పేసి అట్టడి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ తప్ప ఈ మహిళలు అందులోనే ఓన్లీ ఎస్సీ కులానికి చెందిన వారికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మొత్తం యావత్ భారతదేశంలోనూ కూడా అన్యాయం జరుగుతుంది ఏంటండి ఒకటేంటండి నలుగురేసి ఐదుగురేసి వెధవలు దునపోతుల్లాగా పడిపోయి వాళ్ళని మానభంగం చేసి చేసింది కాకుండా వాళ్ళని చంపేస్తున్నారు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు చట్టసభల్లోనూ కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు రోడ్డు మీద ప్రవర్తిస్తున్నారు ఉద్యోగాలు చేసుకోనివ్వట్లేదు చదువును చదువుకోనివ్వట్లేదు ఏంటండి ఇంత అమానుషం రాజ్యాంగం రాసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు కూడా వీళ్ళు తొంగులను తొక్కుతున్నారు అంటే ఈ దేశం ఏమైపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ ఇది అమానుషం ఇది చాలా వరకు ఖండిస్తాం ఇది చాలా తీవ్రతకు కూడా దాల్స్తుంది మేము చాలా వరకు కూడా మేము వెళ్తాం మహిళలపై దాడులు కానీ మహిళలపైన కాకుండా ఎస్సీల నుంచి కలిసిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీ ఎవరైనా సరే కానివ్వండి కానీ ముఖ్యంగా ఓన్లీ ఎస్సీల మీదే జరుగుతున్నది దీని మీద ఏ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు అంత ద్వంద్వైఖరి ప్రవర్తిస్తుంది కావున ఈ యొక్క ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తాము రాష్ట్రాలు దేశాల వరకు కూడా ఖండాంతరాలు దాటైనా సరే మేము వెళ్ళి మేము చేస్తాము ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లోనూ కూడా మా యొక్క ఎస్సీ వాడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి చేత కూడా ఈ యొక్క సంఘాల ద్వారాగా వాళ్ళకి మేము మెసేజ్లు పంపించి వాళ్ళు కూడా ఆ దేశాల్లోనూ కూడా ఉద్యమాలు చేయమని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని కూడా చాలా వరకు కూడా మేము చెప్తూనే ఉన్నాము కానీ ఇది ఆపాలి ఇది చాలానా మా యొక్క అసనాన్ని మా యొక్క దీన్ని కూడా మీరు పరీక్షిస్తున్నారు ఈ పరీక్షకి ఎప్పటికైనా సరే బదులు తీర్చుకోవాల్సి వస్తుంది ఖబర్దార్ ఈ యొక్క ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరికైనా సరే ఎస్సీల మీద కానీ దళితుల మీద కానీ దాడి మటుకు చేస్తే ఇదండి నిన్న కాక మొన్నగా శిరోమన్నం కేసును చేశారని ఏంటండి ఇదంతా ఏమనంటే అరెస్ట్ చేసేస్తున్నారు లోపల లోపాయకారంగా మాట్లాడేసుకుంటున్నారు సమంజించేస్తున్నారు లేదా బెదిరింపులు చేస్తున్నారు నిన్న కాక మొన్న రావకత మండలం కూడా ఎస్సీ వాళ్ళందరూ కూడా ఇతర జాతీయులు వెలివేశారు ఏంటండి మేము చెయ్యలేమా మేము చత్తా లేదా మేము చాటుకోలేమా కానీ మేము రాజ్యాంగంలోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన విధానాలకి అనుగుణంగా ఆయన రాసే పద్ధతిని బట్టి మేము నడుచుకొని వెళ్తున్నాం శాంతి శాంతి అంటున్న కొలిది ఎస్సీ వాడంటే చేతగాని వాళ్ళ కనపడ్డారా మీ కంటికి కనుక చాలా ఖబర్దార్ మీకు మరీ మరీ చెప్తున్నాము ఈ రోజు నేను చెప్తున్నాం ఈ మీడియా సోదరుల ద్వారా చెప్తున్నాం ప్రజల యొక్క అందరి యొక్క అభిమతాలను కూడా అన్ని చేసుకొని దాన్ని మేము చెప్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండండి ఇది కానీ ముమ్మాటి కానీ జరిగిందా మా యొక్క శక్తిని మా యొక్క మంచితనాన్ని కూడా మీరు కానీ ఇలాంటి వేషాలు కానీ వేస్తే ఊరికైనది లేదు సహించేది లేదని కూడా ఇంకొకసారి కూడా మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఇంకెన్ని జరగాలో ఇంకెన్ని చూడాలో కూడా మాకు అర్థం కావట్లేదు మరి సరైన శిక్ష అనేది తీసుకోకపోతే శిక్షణ ఆ వాడికి సరైన శిక్ష విధించకపోతే ఇంకా ఎన్నో దాడులు జరుగుతూనే ఉంటాయి ఒక ఆడపిల్లగా ఆడపుట్టుగా పుట్టడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే మేము బయటికి వెళ్ళి రావడానికి కూడా భయం పుట్టే రోజులు వస్తున్నాయి ఏ రోజు ఆడపిల్లలు ధైర్యంగా తిరుగుతారా అనేసి అని మాకు అనిపించట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి ఇన్ని జరిగినా సరే ఈ దిశా చట్టాలు ఇవన్నీ వచ్చాయి మరి ఈ దిశా చట్టం చూసుకుంటే మరి ఎస్సీలకి ఆ ఎన్కౌంటరు మరి ఎలా జరిగిందో దిశా చట్టంలోని అలాగే మా మీద దళితుల మీద జరిగినప్పుడు కూడా కొద్దిగా దయించి ప్రభుత్వం చూడాలి మరి మాకు దళితులు అంటే చిన్న చూపేమో మరి మా మీద జరిగిన దాడులకి సరైన శిక్ష అనేది ఉండట్లేదు మరి దయించి మరి దళిత సంఘాలు అందరూ ఐక్యవేదంగా మేము ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర మరి తెలుపుకుంటున్నాము ఈ జరిగిన దాడుల మీద మరి సరైన శిక్ష అనేది ఉండాలి శిక్ష అనేది లేకపోతే మేము చాలా
ఆందోళన చెందుతున్నాము. మేము రోడ్లు ఎక్కవలసే వస్తుంది, ఇంకా ధర్నాలు చేయవలసే వస్తుంది. మా పని ఇదే తీరులాగా ఉన్నది, కానీ మా దళితుల మీద ఎందుకు ఇంత చిన్నచూపో మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఏ రోజు మేము నలుగురులాగా ఉండాలి చేయాలని అనుకుంటున్నాం, ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాం. మరి ప్రభుత్వం వారు దయించి ఈ తప్పు చేసిన వాడికి కఠినంగా నడి రోడ్లో ఉరి తీయాలని చెప్పేసని మా మహిళల తరపున నేను ఈ మీడియా వారికి తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి సెక్యులర్ స్టేట్గా ప్రమాణం చేసి వచ్చి కానీ మనువాదుల పాలన కొనసాగిస్తున్నంత వల్లనే దళితుల మీద, బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద స్త్రీల మానభంగాలు, అత్యాచారాలు, గృహదహనాలు జరుగుతున్నాయి. కారణం స్పష్టం. ఎందుకు వీళ్ళ మీద జరుగుతున్నాయంటే మనుధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి ఆ మనుధర్మశాస్త్రాన్ని? ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఎజెండాగా ఈరోజు బీజేపీ అమలు పరుస్తుంది. ఏమిటి ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఎజెండా అంటే? దళిత స్త్రీలను చెరచండి, దళితుల ఆశలను కొల్లగొట్టండి, దళితుల ఉద్యోగాలను పీకివేయండి, దళితుల తరపున ఏ విధమైనటువంటి కేసులు ఫైల్ చేయొద్దు, దళితుల తరపున దళితులకు ఏ విధంగానూ న్యాయం చేకూరదని మొత్తం న్యాయ వ్యవస్థను, పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ శాసనాన్ని కూడా ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఎజెండా ఈరోజు అమలు చేస్తున్నందువల్లే ఈ దేశంలో దళితుల మీద, బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నాయి. కనుక మేమంతా ఒకటే పిలుపునిస్తున్నాం, దళిత బహుజనవాదులరా మేల్కొనండి. మీలంతా మేల్కొనకపోతే మనవాదమే ఈ దేశంలో అమలు జరుగుతుంది. స్వతంత్రం రాకముందు క్రీస్తు శకం 2000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మనువాద పాలన, స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది అందరికీ సమాన న్యాయం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే శిక్ష, ఒకటే జాతి, ఒకే భాష, ఒకే నీతి, ఒకే న్యాయం చెప్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం చేసి కానీ సీక్రెట్ ఎజెండా, ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఎజెండా అమలు చేస్తున్నారు. అది మనువాదుల పాలన, అది మనుధర్మశాస్త్రం, అవినీతి అధర్మశాస్త్రాన్ని అమలు పరుస్తున్నందువల్లే ఈరోజు దళితులపై మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు గత కొద్ది కాలంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవి స్పష్టంగా మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒక ఆయన శ్లోకం చదివాడని కేరళలో 4 కూస్తారు, ఒక ఆయన వేదమంత్రాలు చదివాడని యాసిడ్ పోసేశారు ఒంటి మీద, ఒక ఆయన అంబేద్కర్ ఉన్న టీషర్ట్ వేసుకున్నాడని కొట్టి చంపేశారు, ఒక ఆయన అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నారని స్కూటర్ మీదకి ఎక్కించి కొట్టి చంపేశారు, ఒక గౌరవంగా బూట్లు వేసుకొని వెళ్ళారని ప్రత్యక్షంగా చంపేశారు. ఏంటండి ఈ దేశం? ఈ దేశంలో 70 సంవత్సరాల రాజ్యాంగ అమలులో ఈ దేశం స్వాతంత్ర ఉద్యమం ముందు తెద్దాము, సాంఘిక ఉద్యమం తర్వాత తెచ్చుకోవచ్చు, మన స్వాతంత్రం చేతిలోకి వచ్చిన తర్వాత దేశ పౌరులందరి మధ్య సోదరభావం, స్వేచ్ఛ సమానత ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటామని రాజ్యాంగ ప్రమాణంగా ఒట్లేసి ప్రమాణం చేసి పాలనలోకి వచ్చిన తర్వాత 2020లో నిన్నటికి నిన్న యూపీలో మనీషా 4 కోసేశారు, ఒళ్ళంతా గాయాలు, హాస్పిటల్లో 10 రోజులు ఉంది. అరే మీరు అంత అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి ఆ బాడీని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా రాత్రికి రాత్రే బరియలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కుటుంబ సభ్యులతో మిగతా వాళ్ళని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? అవి అట్రాసిటీలా మీకు ఎందుకు కనిపించట్లేదు? ఆ చట్టం రూపంలో మీరు అంటే ఎంత పెద్ద ధర్నాలు, దేశవ్యాప్తంగా ధర్నాలు జరిగితే అరెస్ట్ చేస్తారా? దేశవ్యాప్తంగా రాస్తారోకలు చేస్తే మీరు సస్పెండ్ చేస్తారా? అంటే చట్టాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తామని కదా వచ్చారు. మేము కూడా రాజ్యాంగానికి లోబడి పనులు చేయండి అనే కదా మేము డిమాండ్లు చేస్తున్నాం. అంటే మేము మనుషులం కదా? మేము ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో వచ్చిన మైగ్రేట్ పీపుల్మా? మేము ఈ భూమి తవ్వితే భూమి ఆనవాళ్ళలో మా తాత ముత్తాతల పూర్వీకుల ఆనవాళ్ళు లేవా? మేము ఇక్కడ వాళ్ళం కాదా? మరి ఎందుకు జరుగుతున్నాయి మా మీద దాడులు? మా పిల్లల మీద, మా అక్కజల్లుల మీద, మా అన్నదమ్ముల మీద, మా తాతల మీద, అవ్వల మీద జరుగుతున్న దారుణుల గురించి తరతరాల నుంచి మేము చేస్తున్న ఉద్యమాలని ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. ఈ రాజకీయ వ్యవస్థలో మేమంటే ఏంటో అంత చులకన, దళితులంటే ఏంటో అంత చులకన, ఎస్సీబీసీలంటే ఏంటో అంత చులకన. నిజానికి మా పిల్లల్ని మానభంగాలు చేయడం కాదు, మనమాట గుర్రాల మీద కుప్పించి నాశనం చేశారు, బైక్ కొని కూడా చంపారు, అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటే చంపుతారు. ఏంటి దారుణం ఈ దేశంలో? ఇది భారతదేశమా లేకపోతే ఏదో పాకిస్తాన్ గుండి ఏదో దేశంలాగా ఈ దేశం నడుస్తుందా? ఎవరు ఎందుకు ఈ రాజకీయ నాయక వ్యవస్థ పట్టించుకోవట్లేదు మా మీద? మేము
మేము గాని ముందుకొస్తే మీ అందరూ కొట్టుకుపోయి ప్రమాదం ఉంది. అది మాత్రం మీరు మర్చిపోతున్నారు. ఈ రాజకీయ శక్తిని అందరం ఓడించాలంటే మేమందరం ఒక్కసారి ఉప్పల్లా వచ్చి మిమ్మల్ని అందరం నాశనమై చేసే ప్రత్యక్త వస్తుంది. ఎందుకు మా జాతి మా బిడ్డలందరినీ అన్యాయంగా కొట్టి చంపడం, మానభంగాలు చేయడం, మీడియా వరకు కూడా రాకుండా చేసి నాశనం చేయడం, పోలీస్ వ్యవస్థ వారి గౌరవిత వాళ్ళని కూడా పక్కదారి పట్టించి ఇలా దరిద్రమైన స్థితిలో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఏమడిగా మేము తరతరాల నుంచి అన్నం అడిగామా, నీళ్ళు అడిగామా, కుండ అడిగామా? మీకు మా కష్టంతో మేము బతుకుతున్నాం ఈరోజు. మా కష్టంతో మేము బతుకు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బట్టలు వేసుకొని బతుకుతున్న మమ్మల్ని తీసుకెళ్ళి అన్యాయంగా మా ఆడపిల్లని తీసుకెళ్లి చెరుగుదోటల్లోనూ అక్కడ మనభంగాలు చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే సంపెత్తమని బెదిరించడం, ఇలా డాక్యుమెంట్స్లు ఏం చేస్తూ దరిద్రమైన స్థితికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఈ రాజకీయ వ్యవస్థ కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయపడతారని చెప్పి ప్రతి ఒక్కరికి మానభంగం చేస్తే ఉరిశిక్ష తీయాలి, మానభంగం చేస్తే ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం మేమందరం. మీ టమాకంగా చెప్తున్నాం, ఈరోజు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను ఓట్ బ్యాంకింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని కానీ అత్యాచారాలు కానీ విషయంలో ఒక మాట ఆడకుండా మౌనం వహించడం, దానికి ప్రోత్సహించే వాళ్ళకి సపోర్ట్ చేయడం, వీళ్ళు ఎస్సీ కులస్తులు లేదా బీసీ కులస్తులు వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు అనగారిక వర్గాల వాళ్ళు మాదే పెత్తనం చలాయించిన దురుద్దేశంతో ఈ చలమని చేస్తున్నారు. ఇది కానీ ఆదిలో కానీ అంతం కాకపోతే రానున్న యుగంలోని ఈ ప్రభుత్వానికి పతనం తప్పదండి. ఏ ప్రభుత్వాలైనా సరే ఓటు బ్యాంకును కలిగిన వారిని గుర్తించి ప్రత్యేక ప్యాకేజీలు కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఎటువంటి అగత్యాలు జరిగినా అన్యాయాలు జరిగినా వాళ్ళకి తగు చర్య తీసుకున్న బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అటువంటి ప్రభుత్వాలు ఈరోజు మసకబారిపోయినట్టుగా ఉన్నాయి. ఓటు బ్యాంకుతో గెలిచిన తర్వాత మమ్మల్ని గుర్తించడం మానేశారు, వాళ్ళకే ముందలు అనేటాడు. కాబట్టి ఇది కానీ ఈ రోజైనా మోడీ గవర్నమెంట్ కానీ గుర్తించి ఎవరైతే మనీషా వాల్మీకి మనీషపై జరిగిన వాళ్ళపై తక్షణమే కఠిన చర్య తీసుకొని అక్కడ అధికారులు కానీ అక్కడ ప్రోత్సహించే వాళ్ళని తగ్గ చర్య తీసుకుంటారని ఇందుపూర్వక ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నామండి. ఇవి భారతదేశం మొత్తం మీద మోడీ గవర్నమెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనగారి వర్గాల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగిన మహిళ కాబట్టి ఉద్దేశపూర్వకం వాళ్ళకి రాజకీయ ఆకాంక్ష, అధికార బలం, అధికార దాహం రాజకీయ కోణంలోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వీటిపై తగు చర్య తీసుకోవాలని విన్నవిస్తున్నాం. లేదా దీనిపై జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టు జడ్జితోనే న్యాయ విచారణ జరిపించి ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ అనారోగ్యాలు పాల్పడుతున్నారో వాళ్ళపై తగు చర్య తీసుకుంటారని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో తరతరాలుగా అనగారిన వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి సమాజంలో అందరికీ సమాన అవకాశాలని దక్కనివ్వకుండా కుల వ్యవస్థను మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం కోసం కులవాదులు నిత్యము దళితుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. మగవాళ్ళనైతే హత్య చేస్తున్నారు, గుండు కొడుతున్నారు, కులాంతర వివాహం చేసుకుంటే తగలబెడతా ఉన్నారు. ఇక మహిళలనైతే మొట్టమొదటిగా వాళ్ళు చేసేది అత్యాచారం. ఖచ్చితంగా వాడికి ఒళ్ళు కొవ్వెక్కి ఆడపొందు కావాలంటే కనిపించేది దళిత మహిళ. ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి భారతదేశంలోనే ఉంది. భారతదేశం స్త్రీని భరతమాత అని చెప్పి కొలుస్తూ ఉంటారు, కానీ ఆ భరతమాత మానం ఇవాళ ప్రమాదంలో పడింది. మీకు ఉదాహరణ నిన్న జరిగింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందండి? ఇదే పరిస్థితి రెండు రోజులు తిరగకుండా బలంపూర్లో మరొక అమ్మాయికి జరిగింది. ఈ కేసు మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? అక్కడ మానభంగం జరగలేదని చెప్పి డీజీపీ చెప్పింది. ఏమిటి దానికి కారణం అని చెప్పేది? ఆమె శరీర భాగాలలో వీర్యకణాలు కనబడలేదు. ఏమండి, వాడు సంతృప్తి చెందితే వీర్యకణాలు కనబడతాయా? ఈ మానభంగంలో వాడు సంతృప్తి చెందలేదని చెప్పి ఈ పనికి మాలినోడు భాష్యం చెబుతాడా? ఈ కేసు నుండి దుర్మార్గులు తప్పించడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తారా? కనీసం చనిపోయినటువంటి శవాన్ని కూడా తల్లిదండ్రులకు చూపించరా? అర్ధరాత్రి పోలీసు బలగంతో కాల్చివేస్తారా? సాక్ష్యాలు కనపడకుండా చేస్తారా? ఇది కేవలం దళిత బిడ్డ కాబట్టి అలా జరిగింది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఎలాంటి ద్రోహులని సమాజంలో తిరగనవ్వకూడదు. గత కొంతకాలంగా మా అక్కల మీద, మా చెల్లెల మీద, మా పిల్లల మీద ఎటువంటి మానభంగాలు ఇంతటి అమానుషంగా, అకృతంగా, అన్యాయంగా మా పిల్లల్ని చెరుచువేస్తుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకంట మా పిల్లలు అన్యాయాలు జరుగుతున్నా సరే మీకు ఎంత ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని ఉరిశిక్షలు వేసినా, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా మా పిల్లల పట్ల మన పిల్లల పట్ల మీరు మానభంగాలు
కి ప్రయత్నిస్తున్నారంటే అందుకు మీకు ఇంకా ఎటువంటి చర్యలు వేస్తే ఎటువంటి శిక్షలు వేస్తే మీ ఆలోచనలు మీ బుద్ధులు మారుతాయో చెబితే అదే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. మీరు ఇంత దారుణంగా ఇంత హింసించి ఇంత మానభంగాలు చేసి మమ్మల్ని ఇంత పతాల పతాలలోకి తొక్కేద్దామని ఆలోచన మీది అతి భయంకరమైన ఆలోచన. ఈ మనువాదం ఈ మంట కలిసే రోజులు దగ్గరలో ఉన్నాయి. రేపు మా పిల్లల మీద కానీ మా మీద కానీ దాడులు చేస్తే మీ ఇంటికి తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎటువంటి శిక్షలకైనా మీరు లొంగట్లేదంటే అందుకు కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా కఠినమైన ఘోరమైన శిక్షలు వేస్తే కానీ ఇలాంటి దుర్మార్గులకి దుర్దృష్టులకి కాలరాసే విధంగా అతి భయంకరమైన శిక్షలు వేయాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు దళితుల మీద దేశవ్యాప్తంగా రోజుకి ఎక్కడొక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే నినగాక మొన్ననే ఇక్కడ పెందుర్తి గుండు గీయించి చేసినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో హద్రాస్లో కూడా ఒక ఐదుగురు బ్రాహ్మణ యువకులు ఒక గిరిజన అంటే ఒక వాల్మీకి అమ్మాయిని పట్టుకెళ్ళి రేప్ చేసి మళ్ళీ ఇది బాగుంటే ఎవరికైనా చెప్పేస్తుందని చెప్పేసి వెన్నుపోసి ఇరిచిన సంఘటన తెలుసు. మరి అనేకమైనటువంటి దాడులు ఈరోజు స్వతంత్రం వచ్చి నేటికి 75 ఏళ్ళు అయినా కూడా దళితుల మీద గిరిజనుల మీద మైనార్టీల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లో టీవీలు చూస్తే ఎక్కడొక్కడ దాడి కనిపిస్తూ ఉంది. మరి ఆ విధంగా దళిత సంఘాలన్నీ ఏకమై ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఒక ప్రభుత్వం ఉండేది, ఆ ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, మరి స్పందించడం లేదు. కాబట్టి దళితులంతా ఏకమై ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఆ రోజు అనేకమైన దాడులు జరిగినాయి, ఈరోజు కూడా అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, రోజు ఎక్కడొక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న కాక మొన్న లాక్డౌన్లో ఒక అబ్బాయిని చంపేశారు, లాక్డౌన్లో చనిపోయాడు, లాకప్ డెత్లో. మరి అనేక దాడులు దళితుల మీద గిరిజనుల మీద జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దళితుల మీద దాడి చేస్తే ఖబర్దార్, మేము సంఘాలై ప్రతిఘటన చేస్తామని చెప్పి ఈరోజు అనేక దళిత సంఘాలు ముందుకొచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు తీరు మారడం లేదు. కాబట్టి ఈ దాడుల్ని ఎక్కడైనా దాడులు జరిగాయంటే ఆ దాడుల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో మహిళల మీద అతి దారుణమైనటువంటి మరి అత్యాచారాలు జరుగుతున్నాయి. అది క్యాస్ట్ పరంగా చెప్పట్లేదు, ఓన్లీ నేను ఒక మహిళనే కనుక మహిళల గురించి మాత్రం మాట్లాడుతున్నాను. కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మహిళల మీద జరిగినటువంటి ఈ దారుణాలకి ఏ విధంగా అరికడుతున్నారు? కొన్ని విధాలుగా చూసుకుంటే ఒకటి అత్యాచారం జరుగుతుంది, రెండు హత్యలు కూడా చేస్తున్నారు. ఈ దారుణం ఎంతవరకు కొనసాగుతుంది? దీన్ని ఏ విధంగా చేస్తున్నారు? కానీ ఈ వెనకాతలు ఉన్నది ఎవరు, మభ్యపెట్టింది ఎవరు, ఈ దాసింది ఎవరు అన్నదాని గురించి చూస్తే మరి మా ఆలోచనకు తగ్గట్టుగా అంటే మా మహిళలు ఆలోచన తగ్గట్టుగా మరి ప్రజా సంఘాలు ఆలోచన తగ్గట్టుగా మేము ఆలోచించుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా చేతులు వెనకుండి వాళ్ళని రక్షిస్తున్నాయని అనుకుంటున్నాం. ఎంతకాలం ఉండి అలా రక్షిస్తారు? ఏంటి ఆ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉండరా? భార్యలు లేరా? అక్కచెల్లు లేరా? తల్లులు లేరా? ఆ తల్లి కూడా ఒక మహిళే కదా, భార్య కూడా ఒక మహిళే కదా, వారికున్న కూతుర్లు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ వాళ్ళు కూడా మహిళలే కదా. రేపు వాళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు జరిగితే ఏం చేస్తారు? వాళ్ళని కూడా ఇలాగే దాస్తారా? వారికి కూడా ఇలాగే మద్దతు ఇస్తారా? దయచేసి ఈ రాజకీయం ఆ రాజకీయం అని కాకుండా ప్రతి రాజకీయ నాయకులకి ప్రతి సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక విన్నపం. ఒక మహిళగా నేను అర్థిస్తున్నాను, ఒక ఫెసిలిటీ క్రియేటర్స్ స్టేట్ చైర్మన్గా ఒక మహిళా చైర్మన్గా నేను అర్థిస్తున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను కూడా. ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దారుణాన్ని, ఈ యొక్క దాడుల్ని, ఈ హత్యల్ని అరికట్టే విధంగా మీరు ఒక ప్రయత్నం చేసి మాకు సహకరిస్తారని చెప్పి హృదయపూర్వకంగా నేను ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను. మరి ప్రభుత్వంలో చాలా దారుణంగా దళితులపై దాడులు జరగడం జరిగింది, అత్యాచారాలు జరిగాయి, దళిత యువకులపై దాడులు జరిగాయి, అదే కాకుండా శిరోమండలం కేసులు జరిగాయి. ఇవన్నీ 1, 2, 3 చాలా జరుగుతూనే ఉన్నాయి. అందు గురించి ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఒక ట్రాన్స్పోర్ట్ కమిటీ అంది, అదే దళిత చైతన్య కమిటీ అనేది ఒక
ఒక ఐదుగురు ఐదు నలుగురు రెల్లి యువకులతోనే నలుగురు మాదిగ యువకులతో ఐదుగురు నలుగురు మాల యువకులతోని కూడా ఒక ట్రాన్స్ఫర్ కమిటీని చేస్తున్నాం. దీనికి మేమందరం కూడా గౌరవ జిస్టులుగా ఒక ఐదుగురు ఉండి కలెక్టర్ గారికి నెక్స్ట్ పోలీస్ కమిషనర్కి విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా వీళ్ళు రన్ అవుతారు. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వీళ్ళు సంప్రదిస్తారు, మీరు పూర్తిగా కోఆపరేషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి నెక్స్ట్ కమిషనర్ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఎవరికైనా సిగ్గు నజ్జం ఉందా? రోజుకు దళితులపై దాడులు జరుగుతుంటే, దళితులకు అత్యాచారం జరుగుతుంటే, దళిత యువకులపై జరుగుతుంటే ఇది అన్యాయమా? అసలు ఏంటి ఇది? అసలు మేము ఈ భారతదేశంలో అసలు దళితులు ఉండవసరం లేదా? ఇసలు ఆంధ్రప్రదేశ్లో దళితులు బతకవసరం లేదా? దళితులకు పెద్దపీట చేస్తారని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులు ఈ విధంగా పొట్టున పెట్టుకున్న వాళ్ళతో శాక్షన్ తీసుకోరా నేను ముఖ్యమంత్రి గారిని కోచరిస్తాను. ఎందుకంటే మరి హోం మంత్రి గారు కూడా దళితులు అయిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పూర్తిగా సహకారాలు దళితులపై ఇవ్వట్లేదు. మరి వీళ్ళకి సిగ్గు నజ్జ శరము లేదు కాబట్టి తక్షణమే ఈ మంత్రులు, ఈ పార్లమెంటు సభ్యులు, ఈ శాసనసభ్యులు వాళ్ళు దళితులపై క్షమాపణ చెప్పి దళిత కావాలి, దళిత కేసు కావాలి, దళితపై రిజర్వేషన్ పొంది ఈ రోజు వాళ్ళు గెలిచి ఒక పదవిలోకి వచ్చిన తర్వాత దళితులు మెలిసిపోయి దళితులు అయితే వాళ్ళ దళితులు ఎవరు అనుకోవడం, రిజర్వేషన్నే పూర్తిగా ఆ టైంకి అవకాశంగా ఉపయోగించుకోవడం, అవసరం తీరిపోయి దళితులు అందరూ పక్కన పెట్టడం ఇది చాలా తప్పు, తప్పున్నారని కూడా నిర్వక్ష్యంగా తిరిగిస్తూ సెలవు. అదే ఒక అత్యాచారం జరుగుతుంది. అదే కాకుండా షూట్ చేసినా సరే అడిగే నాదుడు లేడు, వాడు దళితుడు, వాడు ఏం చేయగలడు? దళితుడు అంటే అసలు చాలా బలహీనుడు అనే ఉద్దేశంతో ఈ విధంగా జరిగితే అందుకుంటే ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని ఎందుకు ఇవన్నా సరే మాకు అసలు అవకాశం లే, మాకు రక్షణ లేకుండా పోతుందంటే దానికి కారణం అందుకుంటే దళిత శక్తి ఎలాడుదో మేము చూపిస్తాం. దళిత చైతన్య కమిటీ ద్వారా దళిత శక్తి ఏదో చూపిస్తామని కూడా నేను ముఖ్యంగా కబడ్దాల్ చెప్తున్నా. దళితులపై ఎవరైనా యాక్షన్ చేస్తే కబడ్దాల్. దేశంలోను రాష్ట్రంలోను దళితులపై పెరుగుతున్న దాడులు, నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.